హలో, వెల్కమ్ టు ఆలివ్ మీడియా. ఈరోజు మన స్టూడియోలో ముదిరాజ్ సంబంధించి నాయకులు వెంకటేష్ గారు, శ్రీనివాస్ గారు, అలాగే నారాజు గారు ఉన్నారు. నమస్కారం సార్. చెప్పండి సార్, మీది గత కొన్నేళ్ళుగా మీరు ఈ సమస్యల నుంచి ఉద్యమాలు చేస్తున్నారు, ఇంత ఇప్పటి వరకు మీకు పరిష్కారం దొరకలేదు, దేనికి? మొదటిగా నా పేరు పొట్లకాయల వెంకటేశ్వర ముదిరాజ్. నేను ఆల్ ఇండియా ముదిరాజ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈరోజు మీ ముందుకు రానికి కారణం ఏంటంటే, మేము గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మాకు రిజర్వేషన్ పరంగా, రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా మాకు చాలా వెనుకబడి ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మాకు రిజర్వేషనే ముఖ్యంగా. మేము అన్ని ప్రభుత్వాలతో పోరాడినాము, ధర్నాలు చేసినాం, అన్ని కార్యక్రమాలు చేసినాం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క ముదిరాల సమస్యని డీ నుంచి ఏకు మారుస్తూ G15 ఇచ్చి ముదిరాలని ఒక అభ్యుదయానికి కృషి చేసిన రాజశేఖర రెడ్డి గారు. కనుక ఆ రోజుల్లో కొంతమంది కులస్తులు ఈ ముదిరాజ్ కమిటీని ఏ గ్రూప్లో మారుస్తే మాకేమైనా అన్యాయం జరుగుతుందని ఆశించి వాళ్ళు ఏం చేసి సుప్రీంకోర్టులో కేసు వేయబడడం జరిగింది. ఆ తర్వాత మేము గతంలో 7 సంవత్సరాలు సుప్రీంకోర్టులో పోరాడి ఇప్పుడు మాకు సుప్రీంకోర్టు నుంచి కూడా నివేదిక వచ్చింది ప్రభుత్వానికి, వీళ్లకు ఏ గ్రూపులో మార్చడానికి వీళ్లకు సంబంధించింది మాకు పంపిస్తే ఈ కోర్టులో ఉన్న సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం స్పందించకుండా, బీసీ కమిషనర్ ఏర్పాటు చేయకుండా కాలయాపన చేయడం జరిగింది. గతంలో రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో నిలబడినప్పుడు ప్రచారంలో ముదిరాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది, మీ గత సంవత్సరాల నుంచి పోరాడుతుంది మీ సమస్య, నేను ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఈ మీ యొక్క సమస్యను నేను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇవ్వడంతో పాటు ముదిరాజులంతా ఏకతాటిపై నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక భారీ మెజార్టీ తెప్పించి ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. కనుక మొన్న మేము కూడా రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం, సార్ ముఖ్యమంత్రి గారు మా ఒక సమస్యని మీరు పరిష్కరించండి తొందరగా చేసి ఈ యొక్క డీ నుంచి ఏని మార్స్తే మీరు కొత్తగా జియో ఇచ్చే అవసరం కూడా లేదు కదా సార్. ఎందుకంటే ఇచ్చిన జియోని రాజశేఖర రెడ్డి గారు 15 జియో ఇచ్చారు, దాన్ని ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఆచితూచి అది ఇంప్లిమెంట్ చేస్తే రేపు మా పిల్లలకు విద్యార్థుల పరంగా, ఉద్యోగ పరంగా ఎంతో లాభం చేకూరుస్తుందని ముఖ్యమంత్రి గారికి మేము వినిపించుకుంటున్నాం సార్. కోర్టులో కేసులు నడుస్తుందని చెప్పేసి అంటున్నారు, ఏంటి దాని పరిస్థితి? సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు బీసీ కమిషన్ ద్వారా మీరు రిపోర్టు మాకు తెప్పించి మాకు మీరు రిపోర్ట్ పంపిస్తే మేము దీని విషయంలో మేము తగిన పరిష్కారం చేయడానికి, ఆర్డర్ చేయడానికి, మీకు న్యాయం చేయడానికి మీకు ఆస్కారం ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఒక మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి మళ్ళీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కోర్టులోనే పంపించడం జరిగింది. కానీ మన కేసీఆర్ గారు 10 సంవత్సరాలుగా ఈ రిపోర్ట్ అనేది బీసీ కమిషన్ ద్వారా సుప్రీంకోర్టుకు పంపకుండా దాన్ని ఒత్తి పెట్టడం వల్ల అది ఇప్పటికీ అలానే ఉంది. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా, రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఆయనకి మా ముదిరాల సమస్యలు బాగా తెలుసు కాబట్టి ఆయన ముదిరాల జాతి గురించి బాగా మేము ఉన్నతంగా వాళ్ళకి చేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు ఎలక్షన్ల ముంగట. కాబట్టి ఇప్పుడైనా మేము రేవంత్ రెడ్డి గారిని మేము కోరడం ఏంటంటే, ఈ రిపోర్టు తొందరగా సుప్రీంకోర్టుకు మీరు పంపించి మాకు తగిన న్యాయం జరిగే విధంగా మీరు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మా ముదిరాజ జాతిని గత ప్రభుత్వం, ఓడిపోయిన ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కూడా మాకు ఒక్క సీట్ ఇవ్వకుండా కూడా ఏదైతే అన్యాయం చేశారో దానికి అనుగుణంగా వాళ్ళు ఫలితం అనుభవించడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు అపోజిషన్లో కూడా కూర్చోకుండా, ఆయన అసెంబ్లీ కూడా రాకుండా ఇప్పుడు కేసీఆర్ ఆయనకు ముఖం చెల్లకుండా మేము తగిన గుణపాఠం ఆయనకు ముదిరాజులందరం కూడా చెప్పాము. మేము బీసీఆర్ ప్రభుత్వం ఓడిపోవడంలో భాగం ఉన్నాము, తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వంకు సపోర్ట్ కాదు, కేసీఆర్కి మేము వ్యతిరేకం కాదు. ముదిరాజ సత్తా అనేది ఏంటి అనేది మేము ఇప్పుడు చూపించాము. ఇక ముందు కూడా ఏ ప్రభుత్వం అయినా కూడా ముదిరాజులకు అన్యాయం జరిగితే ఇప్పుడు మా లోపల సంఘటితం చైతన్యం అనేది వచ్చింది కాబట్టి ఇక ముందు కూడా మాకు తగిన న్యాయము, రిజర్వేషన్లు కూడా మాకు కల్పించి మా జనరేషన్స్ నెక్స్ట్ మా తరాలకు అధికారంలో కూడా భాగము, తర్వాత అన్నింటిలో కూడా మాకు తగిన విధంగా జనాభా దామాషా ప్రకారం మాకు కూడా తగిన న్యాయము, మా హక్కును వాటాను ఇవ్వవలసిందిగా మేమందరం కూడా ఇప్పుడు మేము కోరుతున్నాము. ఇది అంతం కాదు, ఇది ఆరంభం అనేది ఇక్కడ నుంచి మా పోరాటం కూడా ప్రారంభమయ్యింది. అందరి సంఘ పెద్దలను, నాయకులందరినీ కూడా కలిపి మేము పెద్ద ఉద్యమంలాగా చేసి మేము దీన్ని మహోన్నతంగా శ్రీ వీర బ్రహ్మేంద్ర పొత్తులూరి గారు చెప్పినట్టు కూడా మా ముదిరాజ జాతిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి అన్ని
వర్గాలను అన్ని నాయకులను అందరినీ కలిపి మేము ముందుకు వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అందులోనే భాగంగా కూడా త్వరలో మేము రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరుగుతుంది. మా హక్కులను మాకు న్యాయం తగిన న్యాయం చేయవలసింది గానీ కూడా అపాయింట్మెంట్ తీసుకొని కలవడం జరుగుతుంది. కాబట్టి మేము మాకు తగిన న్యాయం చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. లేదా కేసీఆర్ గారు అనుభవించినట్టు కూడా ఈ ప్రభుత్వం కూడా తగిన మూల్యం చెల్లించక తప్పదు. కాబట్టి మేము న్యాయాన్ని మా జాతికి ఉన్నత స్థితికి కావడానికి మేము మా అందరి సహాయ సహకారాలు మేము కోరుకుంటున్నాము. నారాజు గారు, ఈ మీరు తెలంగాణలో అత్యధికులు ఎక్కువగా ఉన్న బీసీలో ఎక్కువ అధికంగా కావచ్చు, అన్ని రకాలుగా మీరే అధికంగా ఉన్నారు. పొలిటికల్గా కూడా మీరు ఎంతమంది నాయకులు ఉన్నారు, మరి వీళ్ళ సపోర్ట్ తీసుకొని మీరు ఈ దీన్ని ముందు పెట్టలేకపోతున్నారా? బీజేపీలో ముదిరాజు నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ హెల్ప్ తీసుకొని వచ్చేది. ఇప్పుడు మా కులంలో అంటే ఇప్పుడు ఒక్క లేదు సార్, అన్ని పార్టీల్లో ఉన్నారు. ఎవరికి వారే ఏమన్నా తెలియనట్టున్నారు. ఎవరు పైసలు ఇస్తే అక్కడ పోతున్నారు మా నాయకులు కొంతమంది. అందులో ముందరదాకా జ్ఞానేశ్వర్ గారు తెలుగుదేశం ప్రెసిడెంట్ ఉండే, మళ్ళీ రీసెంట్ బీఆర్ఎస్కి వెళ్ళిపోయాడు. బీజేపీకి వచ్చినా అయిపోతున్నాయని పోయిండు. మాదేంటంటే అన్యాయం జరుగుతుందంటే మా నాయకులతో. టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మీకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. ఒక్కటి కూడా ఇవ్వలేదు సార్. అత్యధిక సంఖ్యలో ఉన్నారు కదా, మీకు ఇవ్వకపోవడం ఇవ్వలేదు. ఆయన కావాలని ముదిరాజులను ఇయ్యనని చెప్పి ఇయ్యలే. ఆయన ముదిరాజ్ తల్లిపాలు దాగినా అని చెప్పిన సీఎం గారే మాకు ద్రోహం చేసిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడానికి కారణం కూడా మా ముదిరాజ్. ఓట్ బ్యాంక్ మొత్తం వన్ సైడ్ అయింది. కాంగ్రెస్ చేశారు మొత్తం. శ్రీనివాసరావు గారు చెప్పండి, ఇప్పుడు నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఏమైనా హామీ ఇచ్చిందా? రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగిందా? ఈ ప్రభుత్వంలో మీకు మీరు అనుకున్నట్టు కదా ఏలోకి చేర్చే అవకాశం ఉందా? ముదిరాజుల సమస్య, ముదిరాజ జాతి గురించి ఎక్కువ రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఆయన ఎలక్షన్ ముంగట ఆయన చాలా చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడడం జరిగింది. అత్యధికంగా ముదిరాజులు బీసీలలో ముదిరాజులు అత్యధికంగా ఉన్నారన్న సంగతి ఆయనకు తెలుసు. ఆ విషయం కూడా ఆయన స్పష్టంగా ఆయన చెప్పాడు, ప్రశ్నలో కూడా చెప్పాడు. వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వస్తే మేము తగిన న్యాయం ముదిరాజులకు చేస్తాము, వాళ్ళని బీసీ ఏ గ్రూప్లకి మారుస్తాము, తర్వాత వాళ్ళకి తగిన ప్రాతినిధ్యము ఇస్తామని చెప్పేసి ఆయన చాలా వాగ్దానాలు చేశారు. మాకు ఆయన మీద నమ్మకం ఉంది. మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కేంద్ర నాయకత్వం వాళ్ళ అధినాయకత్వాన్ని కూడా సోనియా గాంధీని వాళ్ళకు కూడా మేము వేడుకుంటున్నాము. మీరు తగిన పరిష్కారం మాకు న్యాయం చేసే విధంగా తొందరగా మీరు స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మీరు ఎంత తొందరలో మీరు మా ముదిరాజ జాతి గురించి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నెరవేరుస్తే అంత బాగుంటుంది. లేదా మేము కూడా మరి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి ఏ విధంగా మేమైతే మేము తగిన ఆయన ఫలితాన్ని ఆయన అనుభవించాడో ఆ విధంగా మా జాతి కూడా ఆ విధంగా ఉవ్వెత్తున లేచి ఇప్పుడు మేము ఉవ్వెత్తున లేచిన జాతిగా మేము ఇప్పుడు ఉన్నాం. చైతన్యము వచ్చింది మా లోపల. కాబట్టి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడంలో కూడా ముఖ్యంగా ఎక్కువ ముదిరాజులే ముందు ప్రాంతయాగం చేశారు. ముఖ్యంగా ఫస్ట్ ప్రాంతయాగం చేసింది మన కానిస్టేబుల్ పోలీస్కి ఇష్ట అయ్యా ముదిరాజ్ అని చెప్పి ఆయన ఫస్ట్ ప్రాణార్థకం ఆయన రైఫిల్తో ఆయన కాల్చుకొని చనిపోయాడు. ఆయన ఆయన ప్రాణత్యాగము ఆయన బలిదానం వల్లనే మొత్తం తెలంగాణ ప్రజల్లో కూడా చైతన్యము స్ఫూర్తిని నగిలించి తెలంగాణ ఉద్యమం ఎత్తున లేచింది. ఇదంతా కూడా కేసీఆర్కి వీళ్ళందరికీ తెలుసు. సరే ఆయన కూడా ఈటల రాజేందర్ గారికి తగిన ప్రాధాన్యం ఇచ్చేసి ఆయన కూడా తగిన న్యాయము అనేది చేశాడు. కానీ అది ఎండింగ్లో మరి అశ్రద్ధ చేయడం వల్ల తర్వాత ఒక ఓటు కూడా ఒక సీటు కూడా ముదిరాజుకి ఇవ్వకపోవడం వల్ల ఆయన తగిన మూల్యం చెల్లించుకోవడం జరిగింది. ఇది ముదిరాజు జాతికి చేసిన అన్యాయం వల్లనే ఆయన ఈరోజు అపోజిషన్లో కూర్చోవడం జరిగింది, అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఇది రేవంత్ రెడ్డి గారు ముదిరాజుల జాతి గురించి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ముదిరాజులను ఆ విధంగా ఆయన చేరదీయడం జరిగింది. ముదిరాజు జాతి కూడా ఆయన తగిన విధంగా ఆయనకి అధికారం రావడానికి దోహదం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరు ముదిరాజ జాతి అనేది యావత్ సమాజము అందరు కూడా ముదిరాజ జాతి అనేది ఏందనేది అందరికి కూడా తెలిసింది. ఇప్పుడు ఈ ఎలక్షన్ల ద్వారా, ఈ ఎన్నికల ద్వారా, 2023 ఎలక్షన్ల ద్వారా ముదిరాజ జాతి యొక్క గొప్పతనము, వాళ్ళ శక్తి సామర్థ్యాలు అనేటివి అనేది అన్ని సమాజం అంతా కూడా గుర్తించింది. కాబట్టి వీళ్ళకి జనాభా తమాషా ప్రకారం తగిన ప్రాతినిధ్యం ఇవ్వవలసిందిగా నేను ఇప్పుడు డిమాండ్ చేసుకుంటున్నాను. వెంకటేష్ గారు, ఈ ప్రభుత్వం ఈ డిమాండ్ నెరవేర్చే అవకాశం ఉందంటారా? ఇవాళ రేవంత్ రెడ్డి కాన్షియస్లో ఎంతోమంది ముదిరాజులు రేవంత్ రెడ్డి గారు ఎంబడున్నారు. పేర్లు చెప్పుకోవచ్చు చాలామంది, కానీ రేవంత్ రెడ్డి గారికి మొత్తం ముదిరాజులు అనుదండుగా ఉండి ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చాలా కృషి చేశారు. కనుక మేము దయచేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, ఈ ఒక్క సమస్య మీరు పరిష్కరించండి.
ఏ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్ ముదిరాజ్ కమిటీకి. ఎందుకంటే ఒక రిజర్వేషన్ ఉండడం వల్ల ఈ జాతి విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎదుగుతుంది. కనుక దయచేసి ఒకసారి ఆలోచించి ఎంత తొందరగా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే అంత తొందరగా ముదిరాజు పైకి వస్తారు. చిరస్థాయి కూడా ముదిరాజు గుండెల్లో నిలిచిపోయే ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి అవుతాం. ఎందుకంటే మా కోరిక కొన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్న సమస్య ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి చేతికి వచ్చింది. కనుక తాను ఈ యొక్క రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తే ముదిరాజ్ జాతి మొత్తం ఎప్పటికీ అతన్ని మర్చిపోదు. మా ఒక వినోద్ సార్, ముఖ్యంగా విద్యార్థుల్లో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ పడినప్పుడు కానీ బీసీడీలో ఉండటం వల్ల అందులో ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వాళ్ళకి అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్? గత ప్రభుత్వాలు కూడా నిధులు, నియామకాలు ఈ స్లోగన్తో విద్యార్థులకు ఏదో ఉడకబెడతామని చెప్పేసి అన్నారు. 10 సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వము అనేది ఉడకబెట్టింది, విద్యార్థులకు ఏమీ లేదు. బీసీ డి నుంచి బీసీ ఏలోకి తెచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం పైన మాకు ఆశలు ఉన్నాయి. ఎందుకంటే సరే విద్యార్థులకు ఏదో క్యాలెండర్, విద్యార్థులది ఏదో జాబ్ క్యాలెండర్ అనేది ఏదో ప్రకటించారని, దాంట్లోనన్నా ఇప్పుడు మేము ఏలోకి వచ్చేస్తే ఇప్పుడు మేము మాకు తగిన ఫలితం అనేది మేము మా విద్యార్థులలో కూడా కొంచెం వస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి ఇది ఎంత తొందరలో సుప్రీంకోర్టుకు ఇక్కడ రిపోర్ట్, బీసీ కమిషన్ నుంచి రిపోర్ట్ పంపించి రాష్ట్ర ప్రభుత్వం మాకు అనుకూలంగా సుప్రీంకోర్టులో కూడా అక్కడ మాకు వచ్చే విధంగా చేసి జాబ్స్ క్యాలెండర్లో ఏదైతే ఇప్పుడు రాబోయే పోస్టులలో కూడా మాకు మా విద్యార్థులకు కూడా కొంచెం అవకాశం వచ్చే విధంగా చేయవలసిందిగా నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, ఇప్పుడు మీ మద్దతు ఎవరికి తెలియజేస్తున్నారు? మా మద్దతు అంటే ఇప్పుడు మాకు బీసీడీ నుంచి ఏకు మార్చిన వాళ్ళకి మద్దతు ఇస్తాం. ఈ లోపు అది జరిగే అవకాశం ఉందా సార్? అయితే రేవంత్ రెడ్డి చాలా ప్రభావితం, రేవంత్ రెడ్డి గారు చేస్తారని ఓపెన్. ఎందుకంటే ఆయన ఫస్ట్ కొడంగల్లో గెలిచినప్పుడు కూడా ముద్రా జోట్లతో గెలిచాడు. మాకు చెప్పాడు ఆయన, మా సంఘంకు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చెప్పాడు, మా జగన్మోహన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చెప్పాడు ఆయన. ప్రెస్ మీట్లో కూడా ఒప్పుకోండి ఆయన, నేను ముద్రా జోట్లతో గెలిచినాను, మాకు ఆ నమ్మకం ఉంది ఆయన చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలు కూడా ఉద్యమంలో ముదిరాజు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి ఆ రోజు ఉద్యమానికి కూడా తోడ్పడింది మహిళలు. ఈరోజు మహిళలకు కూడా అవకాశం లేకుండా పోయింది. కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళలకు కూడా కొద్దిగా ఏమైనా అవకాశాలు కలిగిస్తే ముదిరాజులకు, మహిళలు కూడా అది రేవంత్ రెడ్డి గారికి ఒక క్రెడిట్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే ముదిరాజులకు ఇప్పటి వరకు మహిళలకు ఎటువంటి బాధ్యతలు తీసుకోలే ఇవ్వలే కూడా ఏ ప్రభుత్వాలైన. ఈ ప్రభుత్వం అన్న కొద్ది మహిళలకు అవకాశం కలిగించి ముదిరాజులకు వాళ్ళని కూడా కొద్దిగా ప్రోత్సహించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇంకో విషయం కూడా ముఖ్యంగా ముదిరాజ నాయకులకు, ముదిరాజ జాతికి కూడా నేను వినవించుకుంటున్నాను, వినమ్రంగా వినవించుకుంటున్నాను. ఏంటంటే వివిధ గ్రూపులుగా అన్ని కులాలలో కూడా పార్టీ వారిగా గ్రూపుల వారిగా విడిపోయి ఉన్నారు. కానీ ముదిరాజ జాతి అనేది ఇది వీరబ్రహ్మేంద్ర పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఊటంకించినట్టు ఆయన కాలజ్ఞానంలో చెప్పినట్టు ముదిరాజ జాతి అనేది కొంచెం ముందు ఉన్నతంగా ఉండబోతుంది, రాబోతుంది అని చెప్పి ఆయన కాలజ్ఞానంలో ఆయన తెలపడం జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముదిరాజ నాయకులు అందరితో నేను విన్నవించుకోవడం ఏంటంటే అందరూ కూడా కలిసికట్టుగా ఒకటై సంఘటితంగా మన హక్కుల గురించి పోరాడడానికి అందరూ ముందు రావాలని, కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి ప్రజలలో కూడా ప్రజలు కూడా వాళ్ళు అందరూ కూడా ముదిరాజ్ అని చెప్పేసి వాళ్ళ పేరుకు చివర ముదిరాజు పెట్టుకోవాలా, తర్వాత ముదిరాజు అనగానే ముదిరాజ వాళ్ళు ఒకరికొకరు కూడా వాళ్ళలో కూడా వాళ్ళు కోఆపరేట్ చేసుకొని ముందు వెళ్ళడానికి ప్రోత్సహించాలి. తర్వాత ఇది మా ముదిరాజ్ జాతి అనే కాదు, ఏదైనా కానీ మనము మన దేశ సంఘటితం దేశ సమైక్యత దృష్ట్యా కూడా మన భారతీయులందరం కూడా సంఘటితంగా ఉండి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి ముందుకెళ్ళాలి. మేము ముదిరాజ్ జాతి గురించి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాబట్టి ముదిరాజులు కూడా కొంచెం ఎక్కువ సంఘటితంగా క్లోజ్గా ఈ ముదిరాజ్ జాతిని ముందుకెళ్ళడానికి అందరు కూడా ఒకరికొకరు సహకారం చేసుకోవచ్చిందిగా నేను కోరుకుంటున్నాను. జై ముదిరాజ్. థ్యాంక్ యూ సార్, మా స్టూడియోకి వచ్చి మీ విషయం. సో ఇది ఇవాళ ఎపిసోడ్. వీళ్ళ డిమాండ్ ఏంటంటే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పనిసరిగా మా డిమాండ్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం, మా సమస్యకి ఒక సొల్యూషన్ దొరికిద్దని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.